హలో, మీ అమ్మాయి కోసం చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఎవరు మీరు? మీ అమ్మాయి ప్రీతిని కిడ్నాప్ చేసింది మేమే. మా దగ్గర సేఫ్ గానే ఉంది, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. యు రాస్కల్, ఎవరా నువ్వు? ఇలాంటి సిచ్యువేషన్ లో ఆవేశపడి ఉపయోగం లేదు మేడం. మ్యాటర్ని కూల్ గా సాల్వ్ చేసుకుంటే మీకు మాకు కూడా హ్యాపీ. మేము అడిగిన డబ్బిస్తే మీ అమ్మాయి ప్రాణాలతో మీ దగ్గరికి తిరిగి వస్తుంది. మీకు ఎంత కావాలి? మీరెంత అడిగినా ఇస్తాను. మా అమ్మాయి ఎక్కడుంది చెప్పండి రా. ఎంత కావాలో ఎక్కడికి రావాలో మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను. ఏంటండి, మీ అమ్మాయి గురించి ఎవరైనా ఫోన్ చేశారా? నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారంట. డబ్బు తీసుకుని ఎక్కడికి రావాలో మళ్ళీ చెప్తానని ఫోన్ పెట్టేశారు. మేడం, వీణ్ణెందుకు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చా? ముందు వీణ్ణి బయటికి వెళ్ళమను. నేనే తీసుకొచ్చానమ్మా. మేడం, ప్రీతిని పార్థు అనే అతను కిడ్నాప్ చేసుంటాడని మీకు చెప్పాను కదా, ఇతనే ఆ పార్థు. నా కూతుర్ని కిడ్నాప్ చేసింది నువ్వేనా? నీ మనుషులతో ఫోన్ చేయించింది నువ్వేనా? మేడం, ఒక నిమిషం ఆగండి. వీణ్ణి ఆగండి మేడం, ప్లీజ్. ప్రీతి కిడ్నాప్ కి ఈ పార్థుకి ఏ సంబంధం లేదు. ఈ పార్థువే చేసుంటాడని నేను అపార్థం చేసుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇతన్ని అరెస్ట్ చేయించాను. కానీ జరిగిన దాంట్లో పార్థుకి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. నేను పార్థు చాలా చోట్ల ప్రీతిని వెతికొస్తున్నా. మీకెవరో ఫోన్ చేశారు అంటున్నారు కదా, వాళ్ళు మీకేం చెప్పారండి? వాళ్ళు అడిగినంత డబ్బిస్తే నా కూతుర్ని వదిలేస్తానంటున్నారు. వాళ్ళు ఏ నంబర్ నుంచి చేశారో ఒకసారి చూపించండి నాకు. ఆ నంబర్కి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఏం కావాలో అడుగు, త్వరగా. మనం చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయరండి. మీకు మళ్ళీ ఫోన్ చేసినా ఇప్పుడు చేసిన ఈ నంబర్ నుంచి చేయరు, ఇంకో నంబర్ నుంచి చేస్తారు. వాళ్ళు ఎవరో తెలియకుండా ఉండడానికి కిడ్నాప్ చాలా తెలివిగా ప్లాన్ చేస్తారండి. మీరు డబ్బిచ్చినంత మాత్రాన వాళ్ళు ప్రీతిని వదిలిపెడతారనే నమ్మకం లేదు మేడం. ముందు మనం కిడ్నాప్ చేసిన వాళ్ళెవరో అది తెలుసుకోవాలి. మీకు మళ్ళీ వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళ వాయిస్ రికార్డ్ చేయండి. ఆ వాయిస్ ఎవరితో గుర్తుపట్టి వాళ్ళు ఎక్కడున్నా నేను పట్టుకోవడానికి ట్రై చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. నువ్వు కిడ్నాప్ చేయలేదంటే నా కూతుర్ని కిడ్నాప్ చేసే అవసరం ఇంకెవరికి ఉంటుంది? ప్రీతిని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో ఎక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియాలి. మీకు తెలిసిన అన్ని యాంగిల్స్లో ట్రై చేయండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే నాకు వెంటనే ఫోన్ చేయండి. అన్నా. రే, ప్రీతి గురించి అన్న తెలిసిందా? లేదన్నా. అయినా నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఇవన్నీ మనకు మామూలు విషయాలే కదా. మనం చేయడం వేరు, మన వాళ్ళని మరొకరు కిడ్నాప్ చేయడం వేరు. నేను చేయాల్సి వచ్చినప్పుడు అది నా వృత్తి అనుకోవడం, ఎవరికైనా హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు అది నా బాధ్యత అనుకోవడం తప్ప పెద్దగా ఫీల్ అయ్యేవాడే కాదు. కానీ ప్రీతి విషయంలో అలా అనుకోలేకపోతున్నాను. నా మనిషిని నా నుంచి ఎవరో దూరం చేసినట్టు బాధగా ఉందిరా. మరి సొంత చెల్లెయితే ఇంకెలా ఫీల్ అయ్యేవాడు అన్న? సొంతం అనుకోవడానికి బ్లడ్ రిలేషన్ అక్కర్లేదురా. ఫీలింగ్స్ అనేవి బ్లడ్ రిలేషన్ కన్నా బలమైనవి. ప్రీతి నా సొంత చెల్లెలనే ఫీల్ అవుతున్నాను. నా చెల్లెలు నేను కాపాడుకోవాలరా. నా చెల్లెల్ని కాపాడుకోవడం అన్నగా నా బాధ్యత. నా చెల్లి కోసం నేను ఏమైనా చేస్తాను. ఏదేమైనా నీలాంటి అన్న దొరికినందుకు ప్రీతి చాలా అదృష్టవంతురాలన్న. ఎవరు చేస్తుంటారు? అదే అర్థం కావడం లేదు. ప్రీతిని ఎవరు తీసుకెళ్ళుంటారో తెలుసుకోవడానికి ఒక్క చిన్న క్లూ దొరికినా బాగుండేది. ప్రీతిని కిడ్నాప్ చేసిన వాళ్ళని వదలకూడదక్క. మనం ఇలా ఇంట్లో కూర్చుని ఆలోచించి ఆవేశపడి లాభలేదురా. నువ్వొక పంచే, మన వీధిలో వాళ్ళందరినీ, తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని కూడా ప్రీతిని చూసారేమో అడుగు. అలాగే అక్క. ప్రీతి ఫోటోని నీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. ప్రీతిని వెతకమని చెప్పు. సరే అక్క. పార్వతి మేడం గారు మనకి చాలా పెద్ద సాయం చేశారు. మనం ప్రీతి ఎక్కడుందో తెలుసుకుని మేడం గారికి అప్పచెప్పకపోతే ప్రీతి మన దగ్గర ఉన్న కారణంగానే ఇలా జరిగిందని
మనం జీవితాంతం నింద మోయాల్సి వస్తుంది. మన అమ్మా నాన్నలకి మన ఇద్దరం ఉన్నాం, కానీ మేడం గారికి ఒక్కగానొక్క కూతురు ప్రీతి. ప్రీతి దొరకకపోతే మేడం గారు తట్టుకోలేరు. ప్రీతి నన్ను అన్నాను పిలిచింది కాబట్టి నా చెల్లెల కోసం నేనే ప్రీతిని వెతికి పట్టుకోవాలనుకున్నాను. ప్రీతిని నేనే కిడ్నాప్ చేస్తుంటానని నువ్వు నన్ను అనుమానించాక, మీరు పోలీసులు నేనే చేస్తుంటానని అనుమానించారు కాబట్టి నా మీద పడ్డ నిందను చెరిపేసుకోవడానికి ప్రీతిని ఎలాగైనా కాపాడి మీకు అప్పచెప్పాలనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా బాధపడ్డం చూస్తుంటే నీకు సహాయం చేయడం కోసం ప్రీతిని వెతికి పట్టుకోవాలనిపిస్తుంది. ఏ చిన్న ఆధారం దొరికినా ప్రీతిని వెతికి పట్టుకోవడం ఈజీ అవుతుంది. మీరు ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర నుంచి ప్రీతి కనిపించకుండా పోయే వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తు చేసుకుని నాకు చెప్పండి. అంటే మీకు పరిచయం లేని వాళ్ళు ఎవరైనా ఫంక్షన్లో కనిపించడం కానీ, ఎవరైనా అనుమానాస్పదంగా ప్రీతితో మాట్లాడడం కానీ, బిహేవ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరుగుంటే చెప్పండి. నేను ఫంక్షన్కి వచ్చిన అందరినీ కవర్ చేయడానికి కొన్ని ఫోటోలు తీశాను, అవి తప్ప ఇంకే ఆధారం లేవు. ఆ ఫోటోలు నాకు ఒకసారి చూపించు. వీళ్ళు ప్రీతి పక్కన ఉన్నారు, వీళ్ళెవరో నీకు తెలుసా? వీళ్ళెవరో నాకు తెలీదు, వీళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఫోటో చూసి ప్రీతి పక్కన ఉన్న వాళ్ళు ప్రీతి కనిపించట్లేదని తెలిసాక అక్కడ ఉన్నారో లేదో గుర్తు చేసుకొని చెప్పు. ప్రీతి మిస్ అయిన తర్వాత వీళ్ళు కూడా లేనట్టుగానే ఉంది. అయితే ప్రీతి పక్కన ఉన్న వాళ్ళే, ప్రీతి మిస్ అయ్యక లేరంటే వీళ్ళే ప్రీతిని కిడ్నాప్ చేస్తుంటారు. వీళ్ళు ఆడవాళ్ళు కాదు, ఆడవాళ్ళ చీరలు కట్టుకున్న మగవాళ్ళు. ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి, మీకే తెలుస్తుంది. వీళ్ళ మొహాలు మగాళ్ళలాగా ఉన్నాయి. అవును, వీళ్ళ ఆడ విషయంలోనే మగవాళ్ళే. డౌటే లేదు, ప్రీతిని కిడ్నాప్ చేసింది వీళ్ళే.